Daga Mosam. హలో వదిన, ఎక్కడ ఉన్నారు? స్వామీజీ మెసేజ్ చేశారు వదిన, తొందరగా వచ్చేయి. Oh.
ఎక్కడున్నారో పోచమ్మా ఎక్కడున్నారో నా పిల్లల దగ్గరికి నా పిల్లల దగ్గరికి ఏ దుష్ట శక్తి రాకూడదు ఓ ఓం దేవత నమః ఓం క్రీం పక్ బాబు నీ పేరు ఏమో మహేష్ తల్లి నీ పేరు ఏమో మహేష్ కాబట్టి నీ సుమరాశి అమ్మ నీ పేరు రాణి అంటే నీ పేరు తులరాశి ఇది కనీసం 7 సంవత్సరాల నుండి మిమ్మల్ని పీడిస్తుంది ఈ దిశాంతులు పోవాలంటే మీరు చేయవలసినవి కానీ మీరు చేయవలసిన ఒక కార్యం అది తప్పక మీరు అన్నిటిగా భావించాలి 12 రోజుల వరకు మీరు స్త్రీ పురుషులు మీరు తలకి కూర్చోవాలి అయితే మీ ఒక్కటి ఉన్నప్పుడు మీ ఇంట్లో బంగారు భూమి బంగారము రెండు కలయిక విద్దంగా తోచుతున్నది బాబు గత సంవత్సరం మీరు ఇళ్ళగట్టప్పుడు 3 నక్షత్రాల కంటే ఏ పూజారి అడిగినా ఏ వేదాంతం చెప్పినా మీకు డబ్బు ఒక అహంకారంతో మీరు పాపించి పూజారి వచ్చిందిగా తూతూ మంత్రంగా మీరు మాత్రం పాటించకండి ఏదో చేసిన మొక్కబడి కావాలి మీరు చేయవలసిన కర్తవ్యం ఒకటి ఉంది అది మీ యొక్క దస్తావేజు మీ బంగారాన్ని అమ్మవారికి ఇక్కడ ముందు పెట్టండి పెట్టిన తర్వాత నేను చెప్పిన విధంగా మీరు పాటిస్తే మీ జీవితకాలం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు తల్లి దస్తావేజులు బంగారం ఇదన్నీ చాటండి ఈ యొక్క మనం తీసిన ఈ పటంలో మీరు పెట్టి కనీసం మీరు 12 రోజుల వరకు దానిని మాత్రం తాగండి అపచారం అపశుద్ధం స్త్రీ అనే జన్మతోనే వచ్చినది ఈ ఒకటికి ప్రతి స్త్రీకి ఉండేది ఏమిటంటే మన 3 భాషల్లో మహిళ అంటాం లేకుంటే విజయం దానిని నీవు అనుసరించి మీరు మాత్రం 12 రోజుల వరకు మీరు హార్మోన్ కలిగే ఉండకూడదు అది విరుద్ధం నేను చెప్పిన ప్రతి మాట మీకు అర్థమై ఉంటుంది కొన్ని బాగా పడుకుంటే మరి నన్ను అడగచ్చు దాంట్లో సందేహం ఏ మూలకు పెట్టారు ఈ విషయాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మీరు కుంభేరులైపోతారు కానీ నేను ఇచ్చిన ఒక మంత్రాన్ని మీకు నిర్వహిస్తాం అది తీసుకుపోయి పక్క వారి ప్లాట్ఫామ్లో మీరు వెయ్యండి ఆవు 2వది మీ యొక్క స్థలంలో నాకు గోచరించిన ఒకటే ఉండకే మీకున్న 12 ఎకరాలని నాకు తెలుసు ఆ 12 ఎకరాలు మీరు చేయవలసిన ఒకటే కార్యం ఏమంటే ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క నా అనుభవం ఇస్తే మీకు చెప్తున్నాను కనీసం మీరు ముయ్యలేనంత డబ్బు మీరు సమకూర్చుకుంటారు కానీ శనిగ్రహ దుష్టగ్రహాలు ఇవన్నింటినీ మీరు నియమపడుతుంది దానివల్ల మీకు ఈ సంకట పరిస్థితి అంతకన్నా ఇంకా ఏం లేదు సో బాబు నీ దస్తావేజులు బంగారాన్ని అవన్నీ తీసుకొచ్చి ఈ యొక్క పటం దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత ఈ యొక్క పటాన్ని ఆ యొక్క బంగారాన్ని మీరు మాత్రం 12 రోజుల వరకు తాగొద్దు బిడ్డ ఇది నేను చెబుతున్నా అక్షర సత్యం కానీ నేను ఏదో అంతర్బుద్ధానాధారం ఇచ్చేశాను అయిపోయిందనంటే ఇంతసేపు నన్ను వచ్చిన నేను మీకు అవుతాను నాకు భక్తులు 100 కోట్ల మంది ఉన్నారు ఎక్కడ పోయినా నేను పోయిపోగానే ఉంటాను నాకు భార్య పిల్లలు ఎవరు లేరు నేను దేశ సంచారి ఎక్కడ పోయినా నాకు విపరీతమైన భక్తులు నేను చెప్పిన మాటను మీరు ఆలోచించి నువ్వు వెళ్ళి దస్తావేజు తీసుకురా స్వామీజీ చేసినట్టు జీతం అంటారా మరి బంగారం అడుతుడు దస్తావేజులు అడుగుతుంది మన ఆస్తి మొత్తం పెట్టమంటాడు స్వామీజీ ఎట్లాంటి మన మంచి కోసం కదండి చెప్తున్నారు ఏది చూద్దాం మరి ఇన్ని చేశాం కదా ఇది ఒకటి చూద్దాం మరి మనకు మంచిగా అవుతుందంటారా ఏమో ఇంకా మరదలు కూడా చెప్తుంది కదా బాగానే చేస్తారు అన్ని చోట బాగానే చేశారు అని అంటున్నారు మరి దస్తావేజులు 12 రోజులు పెట్టమంటే పెట్టాలి కదా దస్తావేజులు బంగారం మన ఆస్తి మొత్తం ఆడ పెట్టాలి మరి నువ్వు ఎంతసరికి ఆలోచించి
ఏదైతే అదైతే అండి ఇన్ని పోగొట్టుకున్నాను ఇప్పుడు మంచిదైతే మనకి మంచిది పోతే పోదని ఒకసారికి ఒక ప్రయత్నం చేద్దాం ఈ దస్తావేజు బంగారం పెడితే మనం కరోడ్ పాత్ర ఇతర దేశాల్లో ఉంటారని స్వామీజీ అంటున్నారు కాకపోయినా మనది మనం మన ఆశ మనకు ఉండి మన మంచిగా ఉండి మనకు మన ఫ్యామిలీ ద్వారా మన మంచిగా ఉంటే చాలండి ఇది ఒకటే చాలు మనము కోట్ల ఆస్తి సంపాదించకపోయినా మనది మనకుండి మనం బాగుంటే చాలు సరే తీసుకొస్తాను స్వామి దస్తావేజులు బంగారం అన్ని నా భూమి కాగితాలు అన్ని ఇస్తున్నా స్వామి నువ్వు కూడా స్వామి ఇద్దరు చేతులు స్వామి మా ఇద్దరికి మంచిగా మా కుటుంబానికి మంచి కావాలి స్వామి మీ యొక్క కార్యము అన్ని చేయగలవు అతి జాగ్రత్తగా ఉంటాం దీనివల్ల నీకు అయితే చాలా ఉన్నాయి నువ్వు చేసిన పూజలు అన్ని వ్యర్థమవుతుంది 12 రోజులు మరీ మరీ చెప్పడం ఏంటంటే ఎంతో కష్టపడి మీ యొక్క స్థితిని బట్టి నేను ఇక్కడ వచ్చాను దాన్ని మీ కార్యం నెరవేర్చుకోవడం కోసం పరిశుద్ధంగా మీరు ఉండడం వల్ల మీకు ముక్తి ఫలం అవుతుంది ఆయన
ఏమంటే 12 రోజుల నుంచి నేను నగలు వేసుకోలేదు కదా ఎప్పుడు చూడాలి ఎప్పుడు వేసుకోవాలని ఉందండి నాకు రండి వదినా ఇదిగో పట్టుకో వదినా ఫస్ట్ నాకే పెట్టు సరేనా